ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్థల నుంచే మనం విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై బుజరజల్లడమే పనిగా కొందరు విమర్శలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపైన సీఎం కేసీఆర్ పైన నమ్మకం కలిగించిన మొదటి అంశం విద్యుత్ సరఫరా అన్నారు. విద్యుత్ విషయంలో సీఎం కేసీఆర్ తపన అవగాహనను మనం అర్థం చేసుకోవచ్చన్నారు. 5 ఏళ్ల కాలంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే స్థాయికి చేరుకున్నామని, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనని మంత్రి వివరించారు. కొంచెం వాటి ధరలు తగ్గినా తప్పకుండా మనం దాన్ని నిల్వ చేసుకోవడం కావాల్సిన పద్ధతుల్లో వచ్చే టెక్నాలజీని వాడుకోవాలని, దాన్ని నిల్వ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రేటుకు సంబంధించి వాస్తవానికి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు వరకు సోలార్ ధరలు ఆకాశంలో ఉండే, మొదటిసారిగా మనం తీసుకున్న విధానం వల్ల తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం మొదటిసారిగా వచ్చింది మన విధానం వల్లనే. ఎక్కడికక్కడ సబ్స్టేషన్ల దగ్గరనే నిర్మాణం చేసే అవకాశం మనం ఉత్పత్తిదారులకు ఇవ్వడం ద్వారా 5 రూపాయల 17 పైసలకు ఒక మెగావాట్ యూనిట్ చొప్పున వచ్చే అవకాశం మొదటిసారిగా వచ్చింది. భారతదేశంలో ధరలు తగ్గింది అని అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం తీసుకున్న విధానం వల్లనే బాగా ధరలు తక్కువ రావడం జరిగింది. అదే సందర్భంలో భారతదేశంలో 2015-16 పిలిచిన బిడ్లల్లో మనం అతి తక్కువ 5 రూపాయల 17 పైసలు వస్తే, మిగతా రాష్ట్రాలలో 6 రూపాయల పైన 7 రూపాయల పైన, కొన్ని చోట్ల